అతి తక్కువ ఖర్చుతో విదేశాలలో ఎంబీబీఎస్ విద్య, కేర్ ఆఫ్ విశాల్ ఓవర్సీస్. కానీ తమిళ్లో మీరు కలర్ అంటున్నారు. సావిత్రి గారు భయంకరమైన కారు నలుపు, వాణిశ్రీ గారు మామూలు నలుపు కాదు. ఆవిడకి 4 గంటలు 5 గంటలు మేకప్ చేసేవారు వాణిశ్రీ గారు. కరెక్టే అండి, మీరు చెప్పేది కరెక్టే. బట్ నేను వచ్చేప్పటికి ట్రెండ్ చాలా మారింది. అంత అప్పుడు ఉన్నంత, ఇప్పుడు సావిత్రి గారు అప్పుడు ఎంత లావు ఉన్నవారు, బట్ చక్కగా ఫేస్ అందంగా ఉంటే, ఓన్లీ ఆ ఫేస్ చూసేవారు అన్నమాట. మీకు ఆ స్ట్రక్చర్ చూసేవాళ్ళు కాదు. ఈవెన్ భానుమతి గారు కానీ, మన వాణిశ్రీ గారు కానీ, అప్పుడంతా స్ట్రక్చర్ ఏమి చూసేవాళ్ళు కాదు. ఫేస్ వర్క్ అప్పుడు అన్న ఓన్లీ ఎక్స్ప్రెషన్స్, యాక్టింగ్ ఇది చూసేవారు అన్నమాట. ఆ తర్వాత జనరేషన్, ఇప్పుడు శ్రీదేవి గారు వాళ్ళంతా వచ్చేప్పటికి స్ట్రక్చర్ మెయింటైన్ చేసేవాళ్ళు, అందము అన్నీ వచ్చేసింది కదా. సో అది అప్పటికే మీకు నార్త్ ఇండియన్స్ చాలా మంది వచ్చారు. నగ్మా గారు అప్పటికి వచ్చేసారు. సో అక్కడ అది వచ్చింది. ఖుష్బు గారు వీళ్ళందరూ ఇక్కడ ఎంటర్ అయిపోయారండి. అప్పటి వాళ్ళంతా వచ్చి ఇక్కడ అప్పుడు సామ్రాజ్యం ఏళ్తున్నారు. ఆ టైంలో నేను ఎంటర్ అయ్యాను. అప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి. సో అంటే కొన్ని సినిమాలకి ఇలా ఉంటే చాలే అనుకొని దొరికేది వేరు. అన్ని కమర్షియల్ సినిమాకి అలా అనుకోరు కదా. గ్లామర్ హీరోయిన్ కావాలనుకుంటారు, చాలా అందంగా మంచి కలర్ కావాలనుకుంటారు. సో అక్కడ మనం ఫెయిల్యూర్ అవుతాం కదా. అవును, 100% చూడగానే వెంటనే మైనస్ మార్కులు పడిపోతాయి. ఇప్పుడు కొంతమంది పర్వాలేదు, మనకి మెయిన్ కావాల్సింది ఆ ఫేస్ అందము, స్ట్రక్చరు, యాక్టింగ్ ఇది చాలు అనుకునే డైరెక్టర్స్ కొంతమంది, లేదు నాకు ఈ అలా కలరే కావాలనుకున్నది ఎక్కువ మంది అప్పట్లో. ఇప్పట్లో కూడా, ఇప్పట్లో కూడా ఎప్పుడైనా. అందుకని బ్లాకీస్ కి అంత తొందరగా వచ్చిన తర్వాత, ఇప్పుడు మధ్యలో కొంచెం ట్రెండ్ మారింది. మన దీపికా పడుకునే ఒక డస్టీ కలర్ అని అది ఇప్పుడు ఫేమస్ అయిందండి. మేము వచ్చినప్పుడు ఆ డస్టీ కలరే బ్లాక్ అని చెప్పి మమ్మల్ని పక్కన పెట్టేవాళ్ళు. చాలా ఎక్కడో లక్కీగా దొరికేది అంటున్నారు. బ్లాక్ వీటిష్ అంటున్నారు, డస్టీ కలర్, డస్కీ కలర్ అని ఏమేమో అంటున్నారు. దాన్ని ఇప్పుడు పేర్లు పెట్టి దాని ఒక ఫ్యాషన్ చేసుకున్నారు. మేము ఉన్నప్పుడు అలా కాదండి, కొంచెం కష్టమే. హీరోయిన్ అయిన తర్వాత కూడా ఇక్కడంతా మేకప్ వేయమని చెప్పేవాళ్ళు. కలర్ ఎందుకంటే దీనికి డిఫరెన్స్ రాకూడదండి. సో ఇవన్నీ మేము ఎదుర్కోవాలి, ఒకేలా ఉండాలని. సో అప్పుడు నేను చాలా మా అమ్మని తిట్టేదాన్ని, నువ్వు ఎందుకు మా నాన్న కలర్గా కనలేదు, నువ్వు మా బ్రదర్ మంచి కలరు, వాడు మాత్రం ఎందుకు అంత కలర్ ఉన్నాడు అండ్ మా నాన్నగారు లాగా వాడు, మా అమ్మ కొంచెం కలర్ తక్కువ. ఇలాగా నాకు ఆ ఒక ఫీలింగ్ నాకు ఎప్పుడు ఉండేది. మా అమ్మతో ఎప్పుడు నేను వెళ్ళి మా అమ్మతోనే గొడవ పెట్టేది, నాకేంటే తెలుసు, దేవుడు నీకు ఆ కలర్ ఇచ్చాడు, నువ్వు హీరోయిన్ అవుతా నాకు తెలుసుంటే నేను ఇంకొంచెం కుంకుపు ఎక్కువ తాగేదాన్ని. మా అమ్మ అంటే ఆవిడకి అంతే, కుంకుమ పువ్వు తాగితే ఎక్కువ తాగితే అంటే అదేదో అప్పుడు ఒక నమ్మకం. సో అలా. సో ఆ తమిళ్లో మీరు బాగా ట్రై చేస్తున్న టైంలోనే తెలుగులో కట్ అయ్యారు అన్నమాట మీరు. అవును, ఛాన్స్లు వచ్చి చేసినట్టున్నారు కదా మీరు. రామ్రాజుతో చేశాను, రామ్రాజు గారితో చేశాను, శరత్ కుమార్ గారితో చేశాను. హీరోయిన్ మాత్రం అయ్యేదేమో అయిపోయాను, బట్ సక్సెస్ అనేది నాకు దొరకలేదు. హీరోయిన్ అయిన తర్వాత కూడా సక్సెస్ అనేది చాలా ఇంపార్టెంట్ అనేది నాకు తమిళ్లో తెలిసింది. ఎందుకంటే 2 సినిమాలు ఆడలేదంటేనే ఐరన్ లెగ్ అని పక్కన పెట్టేస్తారు. అప్పుడు కాదు, ఇప్పుడు అంతే కదా. ఎప్పుడైనా సెంటిమెంట్ ఎక్కువ చూస్తారు మన ఇండస్ట్రీలో. సో అది నాకు ఇంకా బాధిస్తాము. బాబోయ్ మన హీరోయిన్ అవ్వడం మాత్రమే కాదు పెద్ద విషయం, సక్సెస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అని ఇంక నాకు ఒకటే. ఇప్పుడు మా అమ్మ కలర్ లేదంటే మా అమ్మతో ఎలా గొడవ పెట్టాను, అలాగ నాకు సక్సెస్ అవ్వాలి, హీరోయిన్ అవ్వాలని నేను దేవుడి దగ్గర గొడవ పెట్టేదాన్ని. నేను ఎందుకు నాకు ఎక్కువ నా ఫ్రెండ్ కానీ నాకు మా తల్లిదండ్రుల కంటే ఎక్కువ కనెక్ట్ అయ్యింది నేను దేవుడితోనే. నేను అలా పెరిగాను చిన్నప్పటి నుంచి. కొంచెం మా ఇంట్లో ఎక్కువ ఆధ్యాత్మికంగా మా నాన్నగారు కొంచెం ఆ భక్తి పూజలు ఎక్కువ. మా నాన్నగారు ఎక్కువ టెంపుల్స్కి వెళ్తుంటారు, మా అమ్మ కూడా అంతే కొంచెం పూజలు. మెడ్రాస్లోనే కల్చర్ ఎక్కువ బేసిక్గా. లేదు, మేము బేసిక్లీ బెంగళూరు కదా. ఈవెన్ బెంగళూరులో కూడా. సో అది అలవాటు అయిపోయి నాకు దేవుడితో ఎక్కువ కనెక్ట్ అయ్యేదాన్ని నేను. సో అక్కడ ఆయన అడిగేదాన్ని, ఎందుకు నన్ను ఇలా చేస్తున్నావు, నాకు సక్సెస్ ఇవ్వాలి అని. సినిమా షూటింగ్ వెళ్తున్నానంటే ఫస్ట్ నేను దేవుడి ఈ సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలి వేడుకుంటా. ఇప్పుడు ఈవెన్ ఇప్పుడు కూడా అంతే. ఏ సినిమా నేను చిన్న క్యారెక్టర్ చేసినా
దేవుడి దగ్గర అదే వేడుకుంటా. నేను చేసిన ప్రొడ్యూసర్స్ హ్యాపీగా ఉండాలంటే ఆ సినిమా సక్సెస్ అవ్వాలి. సో దాన్ని సక్సెస్ చేయాలని అయితేనే కదా మళ్ళీ. అవును కదా, ప్రొడ్యూసర్స్ బాగుంటాయి కదా మనలాంటి వాళ్ళు అందరూ బాగుంటాం. 100% అదే ఇందాక మీరు చెప్తున్న దాంట్లో అంటే తమిళ్లో మీరు చేస్తున్నప్పుడు ఏమైనా మీ మీద పాలిటిక్స్ గట్ట ఏమైనా జరిగాయండి? అంటే లేదండి, అలాంటి వాతావరణం ఏమైనా ఉండేది అప్పుడు? నాకు అలాంటి వాతావరణం ఎక్కడా లేవు. వచ్చాయి ఒక ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీలు ఎక్కడ నాకు రాలేదు. ఎందుకంటే మీరు గరగట్ గోపన్న సినిమాలో ఫస్ట్ బుక్ అయింది, అది చాలా జరిగింది. తర్వాత దేవికి గారి అమ్మాయి కనక దానిలోకి వచ్చింది. యాక్చువల్గా గరగట్ కారంలో నా ఫోటోస్ వెళ్ళి ఫస్ట్ సెలెక్ట్ అయిపోయానండి. సెలెక్ట్ అయిపోయి ఇంకా షూటింగ్ ఇంకొక 15 డేస్ 10 డేస్ ఉందన్నప్పుడు అక్కడ ఒక చిన్న కాంట్రవర్సీ జరిగింది. నా అంటే నన్ను తీసుకెళ్ళి యాక్ట్రెస్ నళిని గారు అని ఉంటారు, అవును రామరాజు గారు, రామరాజు గారు వాళ్ళ వైఫ్, వాళ్ళు సిస్టర్ హస్బెండ్ నన్ను తీసుకెళ్ళారు. యాక్చువల్గా ఆయన ముందు నళిని గారికి మేనేజర్ అట. సో ఆయన అది ఆయన ప్రొఫెషనల్ అనమాట. సో నన్ను తీసుకెళ్ళి చూపించి ఓకే అయింది, అన్ని నా ఫొటోస్ ఓకే అయింది. తర్వాత ఆయన ఏమన్నారంటే 5 ఇయర్స్ అగ్రిమెంట్ వేసుకోవాలి నేను, మీరు హీరోయిన్ చేస్తారుగా అన్ని డేట్స్ నేనే చూస్తాను. ఓకే డేట్స్ ఫైన్, మీరు డేట్స్ చూసుకోండి నన్ను, బట్ రెమ్యునేషన్ నాకు 50% మీకు 50% అన్నారు. నేనైతే ఓకే చెప్పాను. నాకంటే నాకు అప్పుడు అంత హీరోయిన్ అయిపోవాలి, పెద్ద హీరోయిన్ అయిపోవాలి. అక్కడ నాకు డబ్బు ప్రిఫరెన్స్, నాకు నేను ఎప్పుడు ఇవ్వను నాకు తెలియదు కూడా. అది ఓ డబ్బు ఇలా చేర్చ, డబ్బు కూడా చాలా ముఖ్యం అనేది ఇప్పుడు తెలుసు, నాకు అప్పుడు తెలియదు. మా అమ్మ వద్దనేసారు, మా నాన్నగారికి ఫోన్ చేసి చెప్పాను, నాన్నగారు కూడా అలా అంతా వద్దమ్మా అన్నారు. మా అమ్మ అయితే వద్దే వద్దు, అలా అంత అవసరం లేదు, డేట్స్ కావంటే మీరు చూడండి, పర్సంటేజ్ ఏదో ఉంటాయి కదా అలా తీసుకోండి అలా అన్నారు. సో టోటల్గా వాళ్ళతో మనం డిపెండ్ అయిపోతే కష్టం అని చెప్పి నా అమ్మ వద్దనేసారు. అమ్మ నేను అన్నాను ఎందుకమ్మా అంటే మళ్ళీ మనకు సినిమాలో ఆ సినిమా పోతుంది అన్నమాట. నువ్వు అవ్వాలంటే హీరోయిన్, ఎవరు మార్చలేరు, దేవుడు ఉన్నాడు, నువ్వేం భయపడకు, వద్దే వద్దు అలాగంతా అనేస్తే నెక్స్ట్ జరిగింది అదే. ఆ సినిమా నన్ను లేదు, నేను కరగాటక సినిమాలో లేదు, వాళ్ళు పిలవనే లేదు మళ్ళీ నన్ను. మరి ఇతను మేనేజ్ చేసి, మేనేజర్ కదా మేనేజ్ చేసి ఏం చేశారో తెలియదు. మొత్తానికి అక్కడ వాళ్ళు మళ్ళీ కనక అదే మన దేవిక గారు డాటర్ నేసారు, సినిమా కూడా పెద్ద సక్సెస్, చాలా పెద్ద హిట్, చాలా పెద్ద హిట్ అయింది. పైగా రామరాజ్కి అప్పుడు ఎంజీఆర్ కున్నంత ఇమేజ్, ఉండేది. ఆవిడ కూడా అమ్మాయి కూడా పెద్ద హీరోయిన్ అయింది. బట్ ఆ నెక్స్ట్ సినిమా మళ్ళీ నాకు దొరికింది ఆయనతోనే, అదే రామరాజు గారితోనే, గంగేమరన్ గారి డైరెక్షన్ లో బ్రదర్ గంగయ్య, ఆయన సెకండ్ సినిమానే నాకు దొరికింది. ఎట్లా అదేలా జరిగింది ఏమో తెలియదండి. మళ్ళీ ఎందుకంటే వీళ్ళు ఓన్లీ ఫొటోస్ చూపించారు. రవి గారు అని పెద్ద స్టిల్ ఫోటోగ్రాఫర్ అండి రవి అని, అని అసలు ఆ ఫొటోస్ చూసాను. మామూలుగా తీసినప్పుడు ఏం పెద్ద లైట్స్, 2 లైట్స్ పెట్టి తీస్తాడు ఆయన, చాలా బ్యూటీగా ఉంటుంది, చాలా బాగుంటుంది అసలు, ఏదో ఒక సంథింగ్ స్పెషల్ అని. మనకు తెలుగులో సెబాస్టియన్ బ్రదర్స్ ఉండేవాళ్ళు సేమ్ అలాగా, అక్కడ ఆయన తమిళ్లో ఆయన చేసిన స్టిల్స్ అక్కడ ఫస్ట్ ఓకే అయింది. సెకండ్ నేను సెబాస్టియన్ బ్రదర్ ఆఫీస్ వాళ్ళతో ఫొటోస్ తీయాలని వెళ్ళాను. వెళ్తే ఆయన సెబాస్టియన్ బ్రదర్ ఊరికే వాళ్ళ ఆఫీస్ ముందు ఊరికే ఒక 2 ఫోటోలు తీశాడు ఆయన. ఇవే మేకప్ లేదు, మామూలుగా నేను వెళ్ళాను, ఫొటోస్ తీస్తే ఆ ఫోటో నాకు ఇచ్చారనమాట. అది ఎవరు చూసినా అమలగారులా ఉన్నారు, ఇలా ఉన్నారు, అలా అంటే ఒక ఆర్టిస్ట్లా ఉండేది. మేకప్ లేదు, ఏమీ లేదు, చాలా బాగుండింది, అంత బ్యూటీ ఉండింది. ఆ ఫొటోస్ ఎలాగో మేనేజర్ తీసుకెళ్ళి గంగేమరన్ వాళ్ళకి, మీకు తమిళ్ ఎక్కువ కొంచెం న్యాచురల్ ఇష్టపడతారు, అవును ఓవర్ మేకప్ కలర్ మేకప్ కూడా ఎక్కువ ఉండదు. ఆయనకు చాలా నచ్చింది ఆ ఫోటో. మళ్ళీ ఆ అమ్మాయి ఈ అమ్మాయి అనుకున్నారా లేదు ఏమి జరిగిందో ఆ ఫోటో చూస్తే ఆయన వెంటనే పిలిచి మాట్లాడి ఆ సినిమాకు అవకాశం ఇచ్చారు హీరోయిన్గా. సో అక్కడ హీరోయిన్ అయిన తర్వాత ఇక్కడికి వచ్చారు? అవును హీరోయిన్ చేస్తున్నాను, అది ఇంకా సగంలో ఉంది షూట్. ఆ సగం అవుతున్నప్పుడు మళ్ళీ ఇంకో సినిమా, అంటే మామూలుగా గంగేమరన్ గారు సినిమా పెద్ద బ్యానర్లో రామరాజు గారు పక్కన చేస్తున్నానప్పుడు ఒక 2-3 సినిమాలు నేను అప్పటికే బుక్ అయిపోయాను అక్కడ. సో చేస్తూ ఉన్నప్పుడు నాకు తెలుగులో ఆఫర్ వచ్చింది, ఎవరు మన ఇవి గారు. కానీ నాకు తమిళ్లో ఇంత కష్టపడి, ఇంకా తెలుగు ఎంత పెద్ద ఇండస్ట్రీ అప్పట్లో, ఎప్పుడైనా పెద్ద ఇండస్ట్రీ, ఇప్పుడు ఇప్పుడు అంటే నేనేమంటాను, అప్పుడు ఓన్లీ తెలుగు మాత్రమే పెద్ద ఇండస్ట్రీ, ఇప్పుడు కన్నడ
తమిళ్ ఇప్పుడు అన్నీ కొంచెం ఆ ఈక్వల్ వచ్చేసింది. ఇప్పుడు ఒకప్పుడు కన్నడ ఇండస్ట్రీ అంటే ఏమీ లేదు, ఇప్పుడు ఈక్వల్ టు మనకు తెలుగులా వాళ్ళు ఎక్కువ ఖర్చు పెట్టారు, రవిచంద్రతో ప్రారంభమైంది. అవును, ఇప్పుడు అప్పుడు అలా కాదు, ఓన్లీ తెలుగు ఇండస్ట్రీ అంటేనే ఒక హిందీ తర్వాత నెక్స్ట్ మనకి తెలుగు. అలాంటి ఇండస్ట్రీలో మనకు దొరుకుతుందా? అమ్మో బాబా, అది ఇంపాసిబుల్. మేము తెలుగు తమిళలోనే ఇంత ట్రై చేశాను, ఇంకా తెలుగులో చాలా కష్టం అనుకుని నాకు అసలు నమ్మకం లేదండి, కానీ దొరికింది. అది ఎలా జరిగిందండి? అప్పుడు ఆ టైంలో నాకు కరెక్ట్గా మా నాన్నగారు పోయారండి, ఆయన హెల్త్ ఇష్యూస్ వల్ల ఆయన పోయారు. నేను అప్పుడు షూటింగ్, తమిళ షూటింగ్లో వేరే ఎక్కడో ఉన్నాను, అవుట్డోర్లో ఉన్నా నేను మా అమ్మగారు. మా బ్రదరు మా సిస్టర్ ఇంట్లో ఉన్నారు, వాళ్ళు ఇంకా చిన్నపిల్లల పాప. మా బ్రదర్ తెలిసి వాడు వెళ్ళిపోయాడు, మా సిస్టర్ని తీసుకెళ్ళాక వాడు చిన్నపిల్ల పక్కింట్లో వదిలేసి వాడు వెళ్ళాడు. నాకు కబురు చేశారు. అప్పట్లో మీకు సెల్ ఫోన్ అవన్నీ లేదు, ఏమీ లేదు, ఫోన్ ఉంది, హోటల్కి ఫోన్ ఉంది, హోటల్కి ఉంటుంది, హోటల్కి ఇన్ఫార్మ్ చేస్తున్నారు వాళ్ళు. రిసెప్షన్ వాళ్ళు చెప్పారు, ఎవరి దగ్గర చెప్పారు, ప్రొడ్యూసర్తో చెప్పారు. నేను అవుట్డోర్ నేను షూట్లో ఉన్నా, నేను మా అమ్మ షూట్లో ఉన్నాము. ప్రొడ్యూసర్ ఏంటంటే అది క్లైమాక్స్ సీన్, అది ఆల్ ఆర్టిస్ట్ కాంబినేషన్. చెప్తే ఈ అమ్మ ఈరోజే వెళ్ళిపోతుంది, నెక్స్ట్ డే మనకు షూటింగ్ కష్టం అయిపోతుందని ఆయన ఏం చేశారు చెప్పలేదు. ఏదో మీ నాన్నగారు సీరియస్ అంట అని చెప్పారంతే, పోయారని చెప్పనే లేదు మాకు. నేను సీరియస్ అంటే నాన్నగారు కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉంది కదా సార్, అప్పుడు కొంచెం భయపడ్డాను. కానీ సార్ ఏమైంది ఏమంటే, ఫోను అక్కడి నుంచి మా ఇక్కడ బెంగళూరు చేసే మా నాన్నగారు ఉన్న చోటు చేస్తే కనెక్ట్ అవ్వట్లేదు సరే అని చెప్పి నేనేం చేశాను, నెక్స్ట్ డే మళ్ళీ మా బ్రదర్ ఫోన్ చేసి కొంచెం ఏదో ప్రెషర్ ఇచ్చినప్పుడు మా నెక్స్ట్ డే చెప్పి మార్నింగ్ చెప్తున్నాడు ఆయన, ఇలా నాన్నగారు ప్రాబ్లం ఉన్నారు పోయారు అన్నట్టుగా. ఓ ఇంకా అంతే, నేను ఇంకా నిలవలేదు, ఆగలేదు. ఈవినింగ్ ఫ్లైట్కి బయలుదేరి వచ్చాము. చెన్నై డైరెక్ట్ బెంగళూరుకి వెళ్ళలేదు, చెన్నైకి వచ్చి వెళ్దాము అని వచ్చే లోపల ఇక్కడ మా బ్రదరు వాడు ఫినిష్ చేసుకుని వచ్చేసాడు. అప్పటికే నాన్నగారు అన్ని కార్యాలు చేసుకుని ఇంటికి వచ్చి ఆడ ఆడ అక్కడ వస్తున్నాడు, మేము వస్తున్నాం. నాకు అసలు తెలియదు కదా, బయలుదేరేటప్పుడు చెప్తున్నారు వాళ్ళు. అదే మీ సినిమా యాక్టర్స్ జీవితంలో ఇలాంటి డ్రామాటిక్ సిచ్యువేషన్స్, అది నేను ఎప్పుడు మర్చిపోలేని సిచ్యువేషన్. ఎందుకంటే వాళ్ళు ఏం అనలేదు, ఎందుకంటే వాళ్ళ సిచ్యువేషన్ ఏంటంటే నేను కొత్త అమ్మాయి, వాళ్ళు చెప్తే ఈ అమ్మాయికి వెళ్ళిపోతే ఈ అమ్మాయి కోసం పెద్ద పెద్ద ఆర్టిస్ట్ అందరూ కాంబినేషన్ మిస్ అవుతుంది, వాళ్ళ ప్రాబ్లమ్స్. అది నా ప్రాబ్లం ఏంటి, మా నాన్నగారు పోయారు, నాకు తెలియదు విషయం. ఇలా ఒక సిచ్యువేషన్ నేను అలా అప్పుడు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇంక వచ్చిన తర్వాత ఇంక ఏడుపులే, ఇంక నేను వెళ్ళలే మళ్ళీ బెంగళూరు. ఇంకా నాన్నగారు పోయింది, నాన్నగారినే చూడలేదు, ఇంకేముందని ఏడుస్తూ కూర్చుంటే నెక్స్ట్ డేనే వచ్చారు నాకు. ఈ ఆ టైంలో వచ్చింది ఆఫర్, మేడం ఇలా నేను ఊర్లో ఉన్నప్పుడే ఫోన్ చేశారు వాళ్ళు, ఇలా ఉంది అని చెప్పి ఫోన్ చేసి హోటల్కి ఫోన్ చేసి చెప్తే వస్తామండి, ఇట్లా వస్తున్న వచ్చిన నేను కలుద్దాం అన్నా. నాన్నగారు విషయం జరిగిన తర్వాత నేను టోటల్గా మర్చిపోయాను, లేదండి నేను రాలేదు, మా నాన్నగారు వెళ్ళిపోయారు, మనసు బాగాలేదు. పైగా ఇప్పుడు చాలా డల్లుగా ఉన్నాను, మామూలుగా మంచిగా వచ్చినప్పుడే నన్ను సెలెక్ట్ అవును, ఇంక ఈ టైంలో నేను సెలెక్ట్ అవుతామని మనసులో నేను అనుకుని, లేని రానండి ఇప్పుడు బాగుండదు కూడా వస్తే, నా ఫేస్ వేరే డల్గా ఏడ్చి ఏడ్చి అని చెప్పా. లేదమ్మా డైరెక్టర్ గారు ఫొటోస్ చూసారా, ఫొటోస్ ఎప్పుడు బాగానే ఉందంటారండి, డైరెక్ట్గా చూసే వద్దంటారు. ఎందుకు ఫస్ట్ మళ్ళీ తెలుగులో మంచి ఆఫర్ మళ్ళీ అక్కడ నుంచి ఫెయిల్యూర్ అయింది తెలుసా, నాకు ఇది జరిగేది ఇదే, ఎందుకు మళ్ళీ రావచ్చి వేస్ట్గా ట్రై చేయడం ఎందుకు. పైగా అంతకంటే మెయిన్ మా నాన్నగారు పోయారు, నాకు ఆ టైంలో అవి ఏమి నాకు గుర్తురాలే వెళ్ళాలి పోవాలని. మా అమ్మ ఏం చెప్పారంటే, నువ్వు వెళ్ళమ్మా, ఎందుకు పిలుస్తున్నారు, నాన్నగారు బ్లెస్సింగ్స్ ఉంటుంది, సినిమా దొరుకుతుంది, ఏం అలా అనుకోకు, వెళ్ళు నువ్వు డ్రెస్ అవ్వు అని చెప్తే అప్పుడు అప్పటికప్పుడు వెళ్ళి డ్రెస్ అప్ అయ్యి వెళ్ళాను. బట్ డైరెక్టర్ గారు ఈవీ గారికి చెప్పారు, ఇలా నాన్నగారు పోయారు, అమ్మాయి పాప చాలా ఇబ్బంది డిప్రెషన్లో ఉందంటే వచ్చిందరు చూసారు. ఆయనకు కూడా ఒక చిన్న షాక్ వచ్చింది, ఈ అమ్మాయి అన్నట్టుగా చూసి, ఎందుకంటే ఫొటోస్లో ఇంత చిన్న మేకప్ అవి ఉంటాయి కదా ఫోటోల్లో, బాగా మేకప్ ఇప్పుడు రెగ్యులర్ మేకప్ ఉంటుంది, రెగ్యులర్ మేకప్ ఉంటుంది కదా సార్, డిఫరెంట్ కాస్ట్యూమ్స్ వేసుకుని ఉంటాం, ఒక్కొక్క కాస్ట్యూమ్స్లో ఒక్కొక్క అందం ఉంటుంది. మరి మామూలుగా ఒక డ్రెస్ వేసుకుని వెళ్ళాను, పైగా మా నాన్నగారు పోయారు, నాకు పెద్ద ఇంట్రెస్ట్, లిప్స్టిక్ కూడా వేసుకోలేదు నేను, ఒక ఏదో విరక్తిలాగా వెళ్ళాను నేను. ఏముంది నాన్నగారే పోయారు అన్నట్టుగా ఆ టైంలో వెళ్తే డైరెక్ట్గా ఏం చేస్తారు, సరే మనం ఒక వీడియో టెస్ట్ చేసేద్దామని ఇమీడియట్గా అప్పటికప్పుడే ఒక మేకప్ వేసి టెస్ట్ చేశారు.
అప్పట్లో వీడియో టెస్ట్ చేసాం, ఆడిషన్ చేసారు. ఆయన అప్పుడు 100% ఓకే, ఇమ్మీడియట్గా అడ్వాన్స్ ఇచ్చి. నాకు తెలుసు మీరు సెలెక్ట్ అవ్వడం ఆ సినిమా సినిమా అంతా జరగడం. దుఃఖంలో కూడా ఒక మంచి ఆ సంతోషాన్ని ఎలా సెలబ్రేట్ చేసుకోవాలని కూడా నాన్నగారు పేరు. బట్ నిజంగా ఆయన ఆశీస్సులు, ఆయన బ్లెస్సింగ్స్, దేవుడు బ్లెస్సింగ్స్ ఆ సినిమా దొరికింది నాకు. సినిమా అది కూడా మంచి హిట్ హిట్ అయింది కూడా. అక్కడ నుంచి నా లైఫ్ తమిళ్ ఇంకా తమిళకి మెల్లగా దూరం అయిపోయింది. దూరం అయిపోయింది, ఇంకా అటు చూడలేదు. ఇంకా ఫుల్ నా తెలుగు తెలుగు ఇండస్ట్రీలో స్థిరపడడం, ఇంకా తెలుగు ప్రేక్షకులతో నేను దగ్గర అవ్వడం, మంచి మంచి సినిమాలు చేయడం. జమలకిడి పంపు తర్వాత ఇమ్మీడియట్గా మీకు ఆఫర్లు అవి ఎలాగ వచ్చాయండి? చేస్తున్నప్పుడే రేపటి రౌడీని ఒక సినిమా చేశాను. తమిళ రెహమాన్ అని ఒక హీరో ఉంటారు, రఘు రఘు లక్ష్మీ గారు దానిలో లీడ్ రోల్ చేశారు. అత్తగారు నాకు అత్తగారు రోల్, అలా మంచి క్యారెక్టర్ అందులో కూడా హీరోయిన్ రోల్. సో చేసి ఆ సినిమా చేస్తున్నాను. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ సినిమా రిలీజ్ అయింది, బట్ యావరేజ్ పోయింది. తర్వాత మిస్టర్ పెళ్ళాం ఇలాగా ఇంకా అక్కడి నుంచి మొత్తం మిస్టర్ పెళ్ళాం రిలీజ్ అయిన తర్వాత అవార్డు వచ్చింది అనుకోకుండా. ఒక మంచి ఆర్టిస్ట్, చాలా పెద్ద హీరోయిన్ అయిపోయారు మీరు మిస్టర్ పెళ్ళాం తర్వాత. మిస్టర్ పెళ్ళాం తర్వాత ఎందుకంటే ఆ సినిమా హిట్ అవడం రాజేంద్ర ప్రసాద్ గారి కాంబినేషన్, అతను బాపు గారు డైరెక్టర్. సో అక్కడి నుంచి నాకు నా లైఫ్ కెరియర్ టోటల్గా నేను అనుకున్నది అలా జరిగింది అన్నమాట. అదే నాన్నగారే చూడలేకపోయారు, చూడలేకపోయాను. ఆ టైంలో మా నాన్నగారు నేను కావా హీరోయిన్ అవ్వాలని నాన్నగారు వద్దన్నారు. తర్వాత నాన్నగారు లేదు నువ్వు చేస్తావు, నీకు ఆ కెపాసిటీ ఉంది, ఎందుకు నీకు ఇంట్రెస్ట్ ఉంది అని నాన్నగారు అప్రోచ్ చేసినప్పుడేమో నాన్నగారు లేరు చూడడానికి. అదన్నీ కొంచెం ఆ టైంలో బాధ అనిపించింది. తర్వాత ఇంకా బాధపడడానికి కూడా టైం లేదు, టైం లేదు, ఇంకా ఆలోచనలే. ఆయన బ్లెస్సింగ్స్ అలాగే ఉంది, దేవుడి బ్లెస్సింగ్స్తో నేను అలా ట్రావెల్ అయ్యాను. కానీ గొప్ప విషయం ఏంటి అంటే, గొప్ప విషయం అని కాదు బట్ యూ హ్యావ్ టు టెల్ దట్ ఇండస్ట్రీలో అడుగుపెట్టినప్పటికీ అసలు బొమ్మల కొలువులా ఉన్నారు హీరోయిన్స్ అందరూ. ఎంతమంది ఉండాలో సినిమా ఇండస్ట్రీలో అంత ఆ నెంబర్ ఆఫ్ హీరోయిన్స్ మళ్ళీ రిపీట్ అవ్వలేదండి అంత నెంబర్. యూ కెన్ జస్ట్ థింక్, ఓ పక్కన శ్రీదేవి గారి దగ్గర నుంచి మొదలెడితే విజయశాంతి గారు, రాధ, సుహాసిని, భానుప్రియ, మనోచిత్ర అని ఇంకో హీరోయిన్, వరుస హీరోయిన్లు. ఇంకా కొంచెం ముందుకు వస్తే సౌందర్య, నగ్మ, రోజా, కనక అవతల తమిళ్లో, ఇలాగ ఒక మినిమం ఒక 25 హీరోయిన్స్ బెంగళూరు నుంచి కానీ తమిళ్ తెలుగు. అది ఆ టైంలో అసలు మీకు అవకాశాలు రావడం అన్నది మీకు ఎలాగ అసలు జరిగిందండి? అది మిరాకల్ అని చెప్పాలా? మిరాకల్ కాదండి, అది దేవుడు బ్లెస్సింగ్స్. ఎందుకంటే నేను ఎక్కువ దేవుడు నమ్ముతాను. జాతకాలు కూడా నమ్ముతారు? లేదండి, జాతకాలంతా నేను నమ్మను. నాకు ఒక్కటి దేవుడు లేకుండా ఏమి జరగదు. ఆయన అనుకుంటేనే అన్ని జరుగుతుంది అనేది ఒక నమ్మకం ఎక్కువ, భగవంతుడి మీద ఎక్కువ నమ్మకం. అలాగే నాన్నగారు బ్లెస్సింగ్స్ నా మీద ఎక్కువ ఉంటుంది ఎప్పుడు. ఎందుకంటే నేను ఎక్కువ నాన్నగారు, నాన్నంటే చాలా ఇష్టం నాకు. ఆడపిల్లలకి సాధారణంగా తండ్రి అంటే, ఎందుకంటే అమ్మ మీద ప్రేమ లేదని కాదు, ఎక్కువ నాన్నగారితో గారాభంగా ఉండేదాన్ని. సో అందుకని ఫస్ట్ హీరో నాన్నే కదా ఆడపిల్ల. అందుకని ఇప్పటికు మా నాన్నగారికి ఇంట్లో ఉన్నప్పుడు ఆయనకి దీపం పెట్టకుండా ఉన్నాను. రోజు ఆయనకి దీపం పెడతాను. దేవుడికి అంతే, ఆయన ప్రార్థన లేకుండా ఒకరోజు కూడా ఉండదు. పూజ ఒకవేళ లేక చేయకపోయినా దేవుడిని తలుచుకోకుండా ఒక్కసారి ఒకరోజు కూడా ఉన్నాను. సో ఆ దేవుడు బ్లెస్సింగ్స్ నాకు ఎక్కువ అంది నేను అనుకుంటున్నా, నా నమ్మకం అది. మీ టాలెంట్ కాదు సెకండ్, అది ఇప్పుడు నాలాగా టాలెంట్ ఎంతమందికి లేదండి. ఎవరు వచ్చేప్పుడు టాలెంట్తోనే వస్తారు. చాలా టాలెంట్ చేసుకుని నేను చెయ్యాలి, బాగా చేయాలి అని ఒక అంబిషన్తో వస్తారు. అందరూ సక్సెస్ అవ్వరు కదా. అవును, అది కరెక్ట్. డెస్టినీ అన్నది ఒకటి ఉంటుంది, డెస్టినీ అన్నది ఒకటి ఉంటుంది. అది సక్సెస్ అవ్వాలంటే దేవుడి బ్లెస్సింగ్స్ లేకపోతే ఇంపాసిబుల్ అని నా నమ్మకం. నేను అందరినీ అనట్లేదు, నా నమ్మకం అయితే అది. అదేలేండి, అయితే ఇప్పుడు మీరు జరగదేమో అనేది కూడా జరిగిపోతుంది అనేది దేవుడు, దేవుడిని ప్రార్థిస్తే జరుగుతుంది అనేది నమ్మకం నాకు. ఒక నమ్మకం మీకు, ఒక నమ్మకం.